బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు బ్లాగ్లో నైట్ స్కిన్ కేర్ రొటీన్ చూడబోతున్నామండి. సో లాస్ట్ బ్లాగ్లో మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ చూసారు కదా, సో ఈరోజు నైట్ స్కిన్ కేర్ రొటీన్ చూద్దాం. సో నైట్ స్కిన్ కేర్ రొటీన్ కూడా క్లెన్జింగ్తోనే స్టార్ట్ అవుతుంది. సో క్లెన్జింగ్ వచ్చేసి సింపుల్ ఫేషియల్ వాష్. సో ఇది అందరూ అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇది నో కలర్ నో ఫ్రేగ్రెన్స్ సోప్ ఫ్రీ అండ్ క్రుయల్టీ ఫ్రీ. సో ఇది బడ్జెట్లోనే వస్తుందండి, ఆల్మోస్ట్ 350 దాకా పడుతుంది సింపుల్ ఫేస్ వాష్. సో తప్పకుండా బై చేసి క్లెన్జింగ్ ఎలా యూజ్ చేస్తున్నారు అండ్ ఎక్స్పీరియన్స్ ఏంటి రివ్యూ కూడా చెప్పండి కామెంట్ సెక్షన్లో. అండ్ సో దీన్ని యూజ్ చేసేటప్పుడు లాస్ట్ వ్లాగ్లో కూడా చెప్పాను ఏంటంటే, ఖచ్చితంగా జెంటిల్గానే వాష్ చేయాలి, చాలా హార్ష్గా రబ్ చేయకండి స్కిన్ మీద అంతా కూడా. అండ్ ఏదైతే యూస్ చేస్తున్నారో దాన్ని ఫేస్తో పాటు నెక్ వరకు కూడా ఫుల్గా యూస్ చేయండి. ఓకే, సో ఈ క్లెన్జింగ్ అయిపోగానే టోనర్. సో యాజ్ యూజువల్గా మార్నింగ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే టోనర్ కూడా యూస్ చేయాలి. సో నేనైతే ప్లమ్ వాళ్ళది యూజ్ చేస్తున్నాను టోనర్. ఇది కాంబినేషన్ స్కిన్, ఆయిలీ స్కిన్ అండ్ యాక్నీ ప్రోన్ స్కిన్ ఎవరైనా యూజ్ చేయొచ్చు. అండ్ సో ఈ టోనర్ యూస్ చేశాక నెక్స్ట్ వచ్చేసి విటమిన్ సి సీరం యూజ్ చేస్తున్నాం. సో ఇది మార్నింగ్ యూజ్ చేయొచ్చు, ఈవినింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో విటమిన్ సి ఎందుకంటే గ్లోయింగ్ స్కిన్ కోసం అండి. సో ఒకవేళ మీకు ఈ సీరం ఏదైనా కూడా ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ ఎలా చేయండి అంటే ఫస్ట్ టోనర్ రాస్తారు కదా, ఆ తర్వాత టోనర్ రాశాక సీరంని కూడా ఇక్కడ ఫస్ట్ పెట్టేసి ప్యాచ్ టెస్ట్ చేయండి. ఒకవేళ మీకు ఇరిటేటింగ్గా అనిపిస్తే కనుక, ఏదైనా సెన్సేషన్గా అంటే సరిగ్గా లేదేమో అని అనిపిస్తే మీకు ఇంకొక మెథడ్ ఉంటుంది, శాండ్విచ్ మెథడ్ అని. సో అది ఫాలో అవ్వండి. శాండ్విచ్ మెథడ్ అంటే ఏం లేదంటే, మనం శాండ్విచ్ ఎలా చేస్తాం, ఫస్ట్ బ్రెడ్ ఆ తర్వాత స్టఫ్ పెట్టాక మళ్ళీ బ్రెడ్ పెడతాం కదా, సేమ్ అలానే ఫస్ట్ టోనర్ పెట్టాక మాయిశ్చరైజర్ పెట్టండి, అది పెట్టాక సీరం పెట్టండి, అది పెట్టేసి అంత అయిపోయాక మళ్ళీ మాయిశ్చరైజర్ పెట్టండి. సో అప్పుడు మీకు ఇరిటేటింగ్ కానీ ఏది లేకపోతే అప్పుడు మీరు ఫేస్ మీద యూస్ చేయొచ్చు. సో ఈ మెథడ్ అయితే ఫాలో అవ్వండి మీ కనుక సెన్సిటివ్ స్కిన్ ఉన్నట్లయితే. ఓకే, అండ్ ఇరిటేటింగ్ ఉన్నా కూడా సేమ్ అలానే యూస్ చేయండి. సో ఇందాక అనుకున్నాను కదా శాండ్విచ్ మెథడ్ అని, అది ఎలానో తెలుసుకున్నాం, బట్ ఇప్పుడు చూద్దాం ఒకసారి అది ఎలా ఉంటుంది అనేసి. సో ఇది వచ్చేసి మాయిశ్చరైజర్ కదా, సో ఫస్ట్ మాయిశ్చరైజర్ ఫేస్కి అప్లై చేయండి చక్కగా. సో మాయిశ్చరైజర్ అప్లై చేశాక ఇప్పుడు సీరం తీసుకోండి. సీరం మొత్తం 3 డ్రాప్స్ వేసుకోవచ్చు, ఒకటి చీక్స్ పైన అండ్ ఫోర్హెడ్ పైన. సో దాన్ని జెంటిల్గా రబ్ చేయండి అంతే. సేమ్ అలానే ఇక్కడ కూడా నేను ఒక డ్రాప్ వేసి చూస్తున్నాను ఇప్పుడు. సో ఇలా సీరం వేసేసుకున్నాక మళ్ళీ మాయిశ్చరైజర్ పెట్టండి. సో ఈ మాయిశ్చరైజర్ ఎలా అంటే బేస్ ఫామ్ అనమాట, బ్రెడ్ లాగా. సో ఫస్ట్ బ్రెడ్ ఆ తర్వాత స్టఫ్ ఆ తర్వాత బ్రెడ్ కదా, సేమ్ అలానే ఫస్ట్ మాయిశ్చరైజర్ తర్వాత సీరం ఆ తర్వాత మాయిశ్చరైజర్. సో ఇలా చూడండి, ఒకవేళ ఇప్పుడు ఇలా ఉంటే కనుక ఖచ్చితంగా ఇరిటేషన్ అనేది ఏముండదు. సో ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ అయితే చేయండి, ఆ తర్వాత చేశాక మీరు ఫేస్కి అప్లై చేయండి. ఓకే చూడండి, ఆల్రెడీ అబ్జర్వ్ అయిపోయింది స్కిన్లోకి. సో నెక్స్ట్ ఇదంతా అయిపోయాక, సో ఫస్ట్ టైం యూజ్ చేసాం క్లెన్జింగ్ అయిపోయాక టోనర్ ఆ తర్వాత సీరం ఆ తర్వాత మాయిశ్చరైజర్. ఒకవేళ సీరం అనేది ఇరిటేషన్గా ఉంటే చెప్పాను కదా, ఫస్ట్ మాయిశ్చరైజర్ తర్వాత సీరం తర్వాత మాయిశ్చరైజర్. సో అదంతా అయిపోయాక ఇంకా లిప్ మాస్క్. ఇంక ఇదే లాస్ట్, జస్ట్ ఈ లిప్ మాస్క్ ఎందుకు అని అంటే మన లిప్ హైడ్రేటెడ్గా ఉండడానికి అండ్ ఆల్సో బ్రేక్అవుట్స్ ఏదైనా ఉన్నా కూడా అది రిమూవ్ చేస్తుంది కాబట్టి, అంటే స్మూత్గా చేస్తుంది. సో ఇది పెట్టుకున్నాక ఇంకా అంతే అండి, ఇంకా హాయిగా నిద్రపోవచ్చు, మీ స్కిన్కి ఏ డ్యామేజ్ ఉండదు. సో ఇది నా నైట్ కేర్ రొటీన్ అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇది వరకు వ్లాగ్ ఎవరైతే చూడలేదో ఆ వ్లాగ్ చూడడానికి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.